राष्ट्र ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట సంజీవని క్రింద సేద్యప కుంటలను పండ్ల తోటల పెంపకం వర్మీ కంపోస్ట్ సరిహద్దు కందకాలు తదితర పనులను చిత్రీకరించారు. ఇటీవల పొంగునూరు మండలంలో జరిగిన వివిధ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు పరిశీలించారు. సుగాలమిట గ్రామం వద్ద జరిగిన పనులను పరిశీలించి కమిషనర్ డాక్యుమెంటరీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఫిలిం డైరెక్టర్ రామదాస్ నాయుడు, ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు, ఏపీడీ గురుమూర్తిరావు, ఏపీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చిత్రీకరించారు. చిన్నతండకు చెందిన గిరిజన మహిళ మంగమ్మ ఉపాధి హామీ పథకం క్రింద తన 5 ఎకరాల పొలంలో సరిహద్దు కందకాలు, సేద్దీపుకుంట, మామిడి మొక్కల పెంపకం, వర్మీ కంపోస్ట్, వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన మహిళ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న వివిధ పనులన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె జీవన విధానం కూలి నుంచి రైతుగా మారిన విధానాన్ని చిత్రీకరించారు. డ్రోన్ తో చిత్రీకరణాన్ని పరిసర ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ చందన, మేర్స్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ వెంకటేష్, సాంకేతిక సహాయకుడు బోయకొండప్ప, క్షేత్ర సహాయకుడు తిప్పానాయక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పొంగునూరు పురపాలక సంఘ పరిధిలోని 18, 19, 20 వార్డులలో జన్మభూమి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మభూమి కమిటీ సభ్యుడు రామకృష్ణరాజు మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం జన్మభూమి మా ఊరు 4వ విడత కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వెళ్లి నేరుగా సమస్యలను తెలుసుకోవడమే కాకుండా పింఛన్లు, నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు అందజేసిన వివిధ అర్జీలను అధికారులు పరిశీలించి అర్హులైన వారికి గృహాలు, రేషన్ కార్డులు, పింఛన్లు ఇత్యాది ప్రజా సంక్షేమాలను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ మాట్లాడుతూ, ప్రభుత్వం పురసేవ యాక్ట్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఉందని, ఇందుకు ప్రజలు సహకరించాలని, యాప్ ద్వారా విషయాల్ని తెలుసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ షమీం షరీఫ్, వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, జన్మభూమి స్పెషల్ ఆఫీసర్ రమేష్ రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, కాన్స్టేబుల్ మంజునా శ్రీకాంత్, టీడీపీ నాయకులు కేశమూర్తి, అక్కిం రమేష్, ఎస్ఐ హరిప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. మీకోసం మాట్లాడుతున్నామ్మా, మీకోసం చెప్తున్నాం. మామూలుగా ఇక్కడ ఇంతమంది మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి, ప్రజలందరికీ అవసరమైనటువంటి విషయాన్ని గురించి మీరు చెప్పదలుచుకున్నామ్మా. మనం మన ప్రాంతంలో ఏదైనా సమస్యలు వస్తే ఒకవేళ సక్రమంగా త్రాగుని రాకపోయినా, కాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోయినా, రోడ్లు ఊడ్చకపోయినా, మన దగ్గర వీటి దీపాలు వెలకపోయినా, ఒకవేళ రోడ్లలో ఏమైనా గుంతలు పడిపోయినా, వీటి గురించి కానివ్వండి, లేదా మీరు మీ ఇంటికి ఎంత పన్ను చెల్లించాలని కానివ్వండి, లేదా మీ బిడ్డలు కానీ మీరు కానీ జనన మరణ సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి కానివ్వండి, మీరు ఒకవేళ ఇంటి నిర్మాణం చేస్తూ ఉంటే మీరు ప్లాన్ అప్రూవల్ కోసం పెడితే అది ఏ స్థాయిలో తెలుసుకోవాలంటే, మనం మీరు నేరుగా కాళ్ళు అరిగేలాగా ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో పురసేవ అని ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన బ్యానర్లో మీకు చూపిస్తున్న విధంగా మన ప్రజా సమస్యల పరిష్కారానికి పురసేవ మొబైల్ యాప్ ఉంది. మీ ఇళ్లలో పిల్లలందరూ కూడా ఈ గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ ఉంటారు. మహిళా గ్రూపులకు ముందుగా తెలియజేసేది ఎందుకంటే వాళ్ళకి ఎవరికి చెప్పినా కూడా మీ పిల్లలు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసిస్తారు. గూగుల్ ప్లేస్టోర్లో నుంచి మీరు ఎలా అయితే డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడ PURASEVA పురసేవ అని చెప్పి కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ అప్లికేషన్ వస్తుందమ్మా. దీని ద్వారా మీ సమస్య ఏదైనా కావచ్చు, మన పురపాలక సంఘానికి సంబంధించింది, దాన్ని మీరు ఫోటో ద్వారా కానీ లేదంటే మీరు సమస్య దాని మీద టైప్ చేసి కానీ పంపిస్తే
నేరుగా సంబంధిత అధికారికి వస్తుంది. ఉదాహరణకు కాలువ తీయలేదు అంటే మీరు కానీ సమస్య పెడితే నేరుగా శాంటీ ఇన్స్పెక్టర్కి వస్తుంది. అతను వెంటనే దాన్ని శుభ్రం చేయించకపోతే వ్యవధి ఉంటుంది మా గడువు, ఆ గడువు తీరిన వెంటనే గడువు లోపల అతను ఏమైనా చేయకపోతే ఉన్నతాధికారులకు మాకు మెసేజ్ ఆటోమేటిక్గా పుష్ అవుతుంది. దాన్ని మేము చూసి వెంటనే చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ అత్యంత ఉపయుక్తమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఈ పురసేవ అప్లికేషన్ని దయచేసి అందరూ కూడా మీ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నామ్మా. అలాగే దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. రండి, మిమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తున్నాం. గృహ పరిపాలనా శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది పురసేవ యాప్. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ఇది కానీ పురసేవ. ఇది ప్రజల్ని ప్రభుత్వంలో భాగస్వాములు చేయడానికి అందిస్తున్న కొత్త యాప్. ఇంకేం గురించి అన్ని నగరాల్లో అభివృద్ధితో పాటు సమస్యలు పెరుగుతాయి. మనం చేయవలసిందల్లా చీకటికి తింటూ కూర్చోకుండా మన వంతుగా చిరుదీపాల్ని వెలిగించడమే. మనకోసమే నిరంతరం పనిచేసే అధికారుల దృష్టికి కొన్ని సమస్యలు రావు. వారికి ఇక్కడ సమస్యలు ఉన్నట్టే తెలియకపోవచ్చు. అప్పుడు ప్రజలే వీటికి బాధ్యత వహించి సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళాలి. మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుంచి పురసేవ యాప్ ని మీ స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని ఏదైనా సమస్య కనిపించినప్పుడు దాని పిక్చర్ తీసి మీ కామెంట్స్ తో పాటు దాన్ని అప్లోడ్ చేయాలి. సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులు చేరుతుంది. ఆ తరువాత సంబంధిత క్షేత్ర అధికారులు వాళ్ళ టీం ద్వారా నిర్ధారిత సమయంలో దాన్ని పరిష్కరించి ఫీడ్బ్యాక్ కోసం మీకు ఎస్ఎంఎస్ పంపిస్తారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో. కానీ నేను తృప్తి పడకపోతే మీరు సంతృప్తి చెందితే సరే, మాకు ఒకవేళ తృప్తి పడకపోతే ఆ సమస్యను మీరు ఫీడ్బ్యాక్ ద్వారా మాకు తెలియజేయచ్చు. అద్భుతం. మీ రోజుగా ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం ఎప్పుడు దొరికింది? సిద్ధంగా ఉంటే మా శాఖ అధికారులు కానీ మీకు ఈ యాప్ ద్వారా మరింత సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మన కోసం నిరంతరం పనిచేసే మన స్థానిక సంస్థలకి చేయించనిద్దాం. మన సమస్యని పురసేవ ద్వారా పరిష్కరించుకుందాం. చూపిస్తే మీకు బాగా అర్థమవుతున్న సందర్భంతోటే దీన్ని కూడా చూపించడం జరిగిందమ్మా. దయచేసి ఈ పురసేవను యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ పురసేవ అప్లికేషన్ ద్వారా చాలా మంచి జరుగుతుంది మా అందరికీ. మీరు ఎవ్వరి కోసం బాధపడాల్సిన అవసరం లేదు, ఎదురు చూడాల్సిన పని లేదు, కార్యాలయానికి వచ్చి స్థితిగా చేయాల్సిన పని లేదు. మన పట్టణాన్ని మనం బాగు చేసుకుందామా. మన పొంగుడు స్వచ్ఛత్వంలో ఎప్పటికీ జరుగుతూ ఉన్నాం. దీన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మన పరిసరాలు శుభ్రంగా ఉండి, మన వీధులు శుభ్రంగా ఉండి, మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు, అవునా కాదా? ఆరోగ్యం పాడైపోతే మనం ఉండం, మన చుట్టుపక్కల మన ఇది ఉండదు. కనుక దయచేసి మన ఆరోగ్య పరిరక్షణ కోసం నడంపిద్దాం. ఈ పురసేవ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం సమస్యలన్నీ సఫలంగా పరిష్కరించుకుందాం చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఏటవాకిలి గ్రామంలో మంగళవారం జరిగిన నాలుగో విడత జన్మభూమి సందర్భంగా తమ సమస్యల్ని అర్జున రూపంలో సమర్పించిన ప్రజల వినతి పత్రాలను అధికారులు అందుకున్నారు.
ఈ సందర్భంగా పెన్షన్లను నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, వైఎస్ ఎంపీపీ రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించే ప్రభుత్వం ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజలకు న్యాయం కలగజేస్తే జన్మభూమికి సార్థకత ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీ పో లక్ష్మీపతి నాయుడు, తహసీల్దార్ మునిరాజు, ఏపీ పో శ్రీనివాసులు, ఏపీఎం పేట హరికృష్ణారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారిని లక్ష్మీ ప్రసన్న, ఎస్ఐ హరిప్రసాద్, ఇతర నాయకులు, లబ్ధిదారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. సమస్యలు విపరీతంగా వచ్చేసాయి. అన్నీ అక్కడికక్కడే కొన్ని సమస్యలు చెప్పగలం తెప్పేసినాము. వేలాది సమస్యలు కూడా తల్లిగా ఉన్నాయి. గృహ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. గృహాలు లేదు అని పట్టలేసుకున్నాము అని పాపం చాలా బాధపడ్డారు. అంతటికి కూడా ప్రభుత్వం దృష్టికి తెచ్చినారు. ప్రభుత్వం దాన్ని నిర్వహించి 2.5 సంవత్సరం లోపలన్నా వాళ్ళకి నెరవేర్చాలని కోరుతున్నారు. ఈరోజు పుంగూరు మండలంలో వినూతనంగా ఎక్కడికి వచ్చిన సమస్యలు అక్కడే సాధ్యమైనంత వరకు పరిష్కారం చేద్దామని చెప్పే ఉద్దేశంతో కొన్ని భీమ్ కార్డులు ఇచ్చేవాటిని కానీ, పెన్షన్లు ఇచ్చేటువంటి వాటిని కానీ అక్కడికక్కడే పరిష్కారం కూడా చేస్తున్నాం. కానీ ఇండ్ల విషయంలో చాలా ఇబ్బంది ఉంది. ఇండ్లు ఇవ్వడమే 2-3 ఇండ్లు ఇస్తున్నారు పంచాయతీకి. ఆ ఇచ్చేవి కూడా వివక్షతో కూడుకున్నటువంటి విధంగా సెలక్షన్ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు అయితే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇచ్చేటువంటి వాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఆ విధంగా కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, వాళ్ళ వర్గాల వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి ఇది అన్యాయం అని చెప్పి ప్రజలంతా కూడా అడగడం జరిగింది. అలాంటి వివక్ష లేకుండా నిజంగానే ఒక ఆమె వచ్చింది, రెడ్డమ్మ అని ఒక ఆమె వచ్చింది. ఆమె పోతే గుడిసిల్లు ఉంది, గుడిసిపైన పట్టేసుకుని ఉంది. అలాంటి వాళ్ళకి మొదటి ఇల్లు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వాలి. కానీ నిజమైన లబ్ధిదారులకు కాకుండా కొంతమంది బాగా ఉన్న వాళ్ళకు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, వాళ్ళ వర్గాల వాళ్ళకు ఇవ్వడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి మేము సభ వాళ్ళకు కూడా చెప్పినాం. ఏదైనా సెలక్షన్ జరిగితే గ్రామ సభలో అందరు ప్రత్యక్షంలో జరిగితే బాగుంటుందని కూడా మేము మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. ప్రజలకు ఏదైనా ఆపద సంభవించినప్పుడు పార్టీల నాయకులు, అధికారులు హామీలు గుప్పించి ఆ తర్వాత ఆ మాట మార్చిపోవడం మన వారికి ఆనవాయితీగా మారింది. అలాంటి ఉదంతానికి చక్కటి ఉదాహరణగా ఏటివాకిలి గ్రామ దళిత కుటుంబానికి సరిపోతుంది. 2001 సంవత్సరంలో ఆ గ్రామంలో హరిజన వాడలో నివసిస్తున్న లింగప్ప, అతని భార్య రెడ్డమ్మలు ఉంటున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఆ సందర్భంగా నాయకులు, అధికారులు వారిని ఊరడించి నూతన గృహాన్ని నిర్మించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నిజమేనని ఆ అమాయక దళిత కుటుంబ నిరీక్షిస్తూనే ఉంది. గ్రామంలోకి వచ్చిన నాయకులకు, అధికారులకు ఇంటి విషయంగా వినతి పత్రాలను అందజేయడం జరుగుతూనే ఉంది. మంగళవారం జరిగిన జన్మభూమిలో కూడా అర్జీ ఇచ్చి గృహాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వానికి విన్నపాన్ని ఈసారైనా అధికారులు స్పందించి నివసిస్తున్న పూరిపాక నుండి కొత్త ఇంటిలోకి వెళ్లేందుకు కృషి చేస్తారని ఎస్ఆర్టీవీ ప్రగాఢంగా నమ్ముతోంది. ఏమనే మటుకు గవర్నమెంట్ ఇంకా నాకు ఏ సాయం ఇల్లు పడిపోయామేంటి, ఇల్లు చాలా ఇల్లు రాలేదు, ఏమి అడిచిన పెట్టుకో. మీరు పోతండి బ్యాంక్ అకౌంట్ కట్టింటి మే దానికి గిరాక్స్ వేసి ఎత్తుకొచ్చి ఇవ్వమండ్రి. మాకప్పుడు ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు, అది ఎత్తుకు ఇస్తుండే. నేను తీసుకొస్తాను, మీరు ఆఫీస్ కాడ పోతుండే సరే గమ్మునైపోయినాం. మాకు తెలుదు సార్, ఏ ఆఫీస్ కాడ పోలే, ఏ బ్యాంక్ కాడ పోలే, నాకు తెలుదు సార్. తెలిసింటే ఏదో బాధపడుతుంది. పునర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం యొక్క ఆధ్వర్యంలో మంగళవారం జన్మభూమి 4 విడత మా ఊరి కార్యక్రమాలలో బీఆర్జీ ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ లక్ష్మీపతి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 4 విడత జన్మభూమి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల్ని అందజడమే కాకుండా వారిని జిల్లా స్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
कार्यक्रम में एंपीपी नरसिंहरावु वाईएस एंपीपी रामचंद्रारेड्डि वेलुगु एपीएम हरकृष्णारेड्डि मरियु उद्यानवन शाख अधिकारिणि लक्ष्मी प्रसन्न वेलुगु समयक महिळलु विद्यार्थुलु पाल्गोन्नारु रेडव तेदी पदकोड़ो तेदी वरक जन्मभूमि ऊर ग्राम सब प्रति ग्राम जरूर जरिए प्रति ग्राम विधा मुगल पोटी रंगोली पोटी पोटी पागन वाले अड़े सैल्ट जरिए वारे मंडल स्थाई पीलि मंडल में बैठी मंडल स्थाई मुगर सैलक्टी रेप जिला स्थाई में जगे पोटी पंपी इक सैलक्ट मुगर की मंडल तरफ మొదటి ప్రైస్ గా 1116 రూపాయలు రెండో ప్రైస్ గా 716 రూపాయలు మూడో ప్రైస్ గా 516 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అవునా వీళ్ళని రేపు చిత్తూరులో జరిగేటువంటి కలెక్టర్ గారి మీటింగ్ పంపిస్తున్నాం అక్కడికి పంపించిన తర్వాత వీళ్ళకు కూడా అక్కడ ఫెసిలిటేషన్ అంటే కలెక్టర్ ద్వారా వీళ్ళకి ఒక సర్టిఫికెట్ జారీ చేయడం వీరికి తగినటువంటి సత్కారం కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా మన మండలంలో ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రీషియన్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ కూడా చేయడం జరిగింది వాటిలో నెక్కినటువంటి బాలబాలికలను కూడా రేపు చిత్తూరు పంపిస్తాం కూడా జరుగుతాంది వీళ్ళందరికీ కూడా రేపు చిత్తూరులో కలెక్టర్ గారి దగ్గర సత్కారం కూడా చేయడం జరుగుతుంది మరి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి మహిళలందరికీ అభినందనలు తెలుపుకుంటూ అందరూ మరి మండలంలో దిగిపోయిన అందరికీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకు కూడా ఒక సర్టిఫికెట్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాం అందరూ కన్సలేషన్ ఇస్తున్నాం మరి రాబోయే రోజుల్లో మనం ఏదైనా ఇట్లాంటి మండల స్థాయి పోటీలు పెట్టినప్పుడు మరింత మంది చురుగ్గా పాల్గొని ఇలాంటి పోటీల్ని విజయవంతం చేయాలని అందరిని కూడా కోరుకుంటూ తెలుపుకుంటున్నాను నమస్కారం మనం పొంగనూరు మండలంలో జన్మభూమి కార్యక్రమం జరుపుకుంటున్నాము అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ కల్చర్ వారి ఆదేశాల మేరకు జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు పొంగనూరు బసవరాజ హైస్కూల్లో స్త్రీలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో నీరు స్కూల్ పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు చాలా శ్రమ కోర్చి ఎన్నో రకాల ముగ్గులు వేసినారు ప్రతి ముగ్గు కూడా చాలా బాగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ ముఖ్యులు ఉన్నారు వీరంతా కూడా దేనికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది కూడా సెలెక్ట్ చేస్తారు ఇంకా అందరూ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ వాళ్ళ సర్టిఫికెట్స్ ఇచ్చేటట్టుగా మనం ఎంపీడీ గారిని కోరినాము తప్పకుండా అందరికీ కూడా ప్రైజెస్ కన్సలేషన్ ప్రైజెస్ అందుతాయి వీరందరికీ కూడా మా అందరి తరపున అభినందనలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే చాలా కష్టపడేస్తున్నారు కాబట్టి మన నిర్మాణ తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము థాంక్యూ జన్మభూమిలో రెండో తేదీ నుంచి ప్రతి పంచాయతీ తిరగడం అనేది మూలంగా అక్కడి నుంచి సెలెక్షన్ చేసి రంగోలీలో మండల స్థాయికి వచ్చారు మండల స్థాయిలో ఇప్పుడు సెలెక్షన్ చేసి మనం జిల్లా స్థాయికి పంపిస్తాము ఈ మండల స్థాయిలో వాళ్ళని విజేతలు ఎవరో ప్రకటించి వాళ్ళకి ప్రభుత్వం తరఫున మూడు ప్రైజులు ఇస్తాము మూడు ప్రైజుల్లోనా ఇంకా మిగిలిన వారికి కూడా మా బహుమతిగా మేమే ప్రకటించి వాళ్ళకు కూడా బహుమతి ఇవ్వడం జరిగింది అందరూ విజేతులని వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అదే కాకుండా ఇక్కడ సర్టిఫై చేసిన ఏపీఓ ఎంపీఓ అందరూ కూడా పాల్గొని రంగోల్ని జయప్రదం చేసిన అందరికీ కూడా అభినందనలు మా ఊరు జన్మభూమిలో భాగంగా పొంగనూరు రూరల్ మండలంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మండల స్థాయి ముగ్గుల పోటీలు వెలుగు మహిళా సంఘాల సారథ్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ముగ్గుల పోటీలకు సుమారు 22 పంచాయతీల నుంచి కూడా 30 మంది పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది వారిలో 1, 2, 3 బహుమతులను మన మండల్ టీం వచ్చి ఎంపిక చేసి వారికి బహుమతులు ప్రదానం చేయడంతో పాటు ఈ జన్మభూమి మా ఊర్లో భాగంగా ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ 3G సిమ్ కార్డులు మంగళవారం నుండి పొంగనూరు గోపుల సర్కిల్ లో బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రంలో ఉచితంగా పంపిణీ చేసినట్లు బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రం యొక్క
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టణంలో స్ఫూర్తిదాయక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ముందుగా కార్యక్రమం నగర ప్యాలెస్ నుండి 8:30 ర్యాలీగా మొదలై పురవేదన గుండా వస్తూ గోకుల్ సర్కిల్ లో మానవహారంతో స్వామి వారికి అంజలి కట్టేశారు. తర్వాత సమావేశం గోకుల్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. దేశభక్తులైన యువతి యువకులు కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్వామి వివేకానంద యువసేన తెలియజేయడం జరిగింది. పునర్పరిపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిఎంఎస్ ల్యాబ్ లో ముగ్గులు మరియు పిండి మండల తయారీ పోటీలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ వెల్లడి. ఇవి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.